ఇంటి పెద్దకి ఉండవలసిన లక్షణమేమి అంటే తాను మాట్లాడినటువంటి మాట కుటుంబ సభ్యులందరి చేత ఆదరింపబడవలసినటువంటి మాట మాట్లాడగలిగిన వాడై ఉండాలి. అందుకే గౌరవాన్ని పొందేటట్టుగా ప్రవర్తించాలి తప్ప లీకి ప్రవర్తన ప్రవర్తించకూడదు. అందుకే మీరు కొన్ని కొన్ని ఇళ్లలో చూడండి, తండ్రికి గౌరవం ఉండదు, తల్లికి గౌరవం ఉండదు, తాతకి గౌరవం ఉండదు. ఎందుకుండదు? ఆయన మహాపురుషుడై కూడా గౌరవం ఇవ్వని వాళ్ళు అనుకోండి, అది వాళ్ళ దుష్ట సంస్కారం. కానీ ఆ ఉన్నటువంటి వారు మహాపురుషుడిగా ఉండడానికి ప్రయత్నించాలి. మహాపురుషుడుగా అంటే నా ఉద్దేశ్యం తన మాట అనుభవంతో చెప్పిన మాట అయి 10 మంది ఆదరించేటట్టుగా తాను ప్రవర్తించగలగాలి. అలా ఉండాలి ఆయన చెప్పే మాట. అలా ప్రవర్తించడంలో వైఫల్యం వచ్చిందనుకోండి, కలహములు అతిశయిల్లుతాయి, వాళ్ళల్లో వాళ్ళు అస్తమానం దెబ్బలాడుకుంటారు. దీనికి ప్రధానమైన కారణం ఎందుకు వస్తుందో తెలుసా అండి? లూజ్ టాక్ అని మనం ఒక మాట అంటాం. ఇది ఎలా ఉంటుందంటే, పిల్లల ముందు ఇది మనం మాట్లాడకూడదు అని చాలా ఇళ్లలో ఉండదు. పిల్లల్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడతారు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే వెనకాతల వాళ్ళకి పేర్లు పద్దులు పెట్టి మాట్లాడతారు వెంటనే. ఇది 10 రోజులు, 20 రోజులు, నెలలు, సంవత్సరాలు పిల్లలు కనిపెడతారు. ఇది ఆఖరికి ఏమవుతుందో తెలుసా అండి? మీరు రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఉండగా మీ పరిస్థితి ఇదే అవుతుంది. వాడికి రంధ్రాన్వేషణం అలవాటు అవుతుంది. మీరు పిల్లలు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి పెడితే వారు ఆదరణీయులు అని వారి ఎందు గుణమును ప్రస్తుతి చేయడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు అని. ఆ వచ్చిన వారిలో ఏదో ఒక గుణం ఉంటుంది. గుణము లేని వాడు ఎవ్వడు ఉండడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ బోత్ గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. నోబడి ఈజ్ ఎయిదర్ ప్యూర్ ఎంబాడిమెంట్ ఆఫ్ గుడ్నెస్ నార్ బ్యాడ్నెస్. ఏ మనిషి అయినా పూర్తి మంచివాడు కానీ పూర్తి చెడ్డవాడు కానీ ఉండడు. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్న కోటేశ్వరరావు రాశీభూతమైన మంచితనము అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. నేను కాను. ఎందుకని? నేను అరిషడ్వర్గములను గెలిచేసిన వాడిని అయితే నేను మహాపురుషుడనైపోయి ఈ పాటికి నేను ఎక్కడో సాధించవలసినది సాధించి ఆత్మగతుడనై ఉండుండేవాడిని. కాదు కదా, నేను మీలా గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని. మీరు నా ఎందు గౌరవం చేత నాకు పెద్ద పేర్లు పెడతారు, కానీ యథార్థమునకు నేను మీ స్థాయి వాడిని. కాకపోతే కాస్త వేదిక మీద కూర్చుని 4 మాటలు చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తించండి, నా ఎందు చెడు ఉండదా? ఉంటుంది ఎప్పుడైనా. కానీ అలాగని పూర్తి చెడ్డవాడు ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఉండడు. పూర్తి చాలా చెడ్డవాళ్ళలా కనిపించేవాళ్ళలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. ఏదో ఒక మంచి, అస్సలు మంచితనం లేదండి అన్నవాడు ఉండడు ప్రపంచంలో. ఉంటుంది కోపము మెల్లిమెల్లిగా తరుణమై, అంటే మంచి ఉత్సాహవంతమైన స్థితిని పొందేసి క్రోధమైపోతుంది. ఈ క్రోధం ఏమైపోతుందంటే చాలా ఆశ్చర్యం. ఒక తల్లి కడుపున పుట్టి ఒక గదిలో కూర్చుని అందరూ కలిసి అన్నాలు తిన్నవాళ్ళు, అందరూ కలిసి పడుకున్న వాళ్ళు, అందరూ కలిసి ఆడుకున్నవాళ్ళు, తన చెల్లిని కొడితే మా చెల్లిని ఎందుకు కొడతావు అన్నవాడు, వాళ్ళ అన్నయ్యని కొడితే మా అన్నయ్యని ఎందుకు కొడతావు అన్నవాళ్ళు, మీ అన్నయ్యని మేము తీసుకుపోతాం మా ఇంటికని ఎవరైనా ఇంటికి వచ్చిన బంధువులు పరిహాసం ఆడితే మా అన్నయ్య నాది నేను ఇవ్వనన్నవాళ్ళు, 20 ఏళ్ళు దాటేటప్పటికి అన్నయ్య మీద చెల్లి, చెల్లి మీద అన్న దెబ్బలాడుకుని అన్నింటికి చెల్లి వెళ్ళదు, చెల్లింటికి అన్న వెళ్ళడు, అన్నగారు తండ్రికి దద్దినం పెట్టడు, తండ్రి గారు కొడుకుని చూడ్డు, తల్లి కోపం కొడుకు మీద కోపం, కొడుక్కి తల్లి మీద కోపం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిపి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో బోన్లో నించోడం. ఎంత హాస్యాస్పదమైన విషయం అండి. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఇలా ప్రవర్తించడానికి కారణమేమి? సంస్కార లోపం. ఇంతమంది ఎందు లేదు, పెంపకంలో దోషం వచ్చింది. నీకు చిన్నతనం నుంచి ఇంటిని నడపడం చేత కాలేదు. ఎప్పుడు పిల్లల ముందు మాట్లాడకూడనివి మాట్లాడావు, పిల్లలకి రంధ్రాన్వేషణం అలవాటు చేశావు. ఈ రంధ్రాన్వేషణ బుద్ధి ఏమైపోయింది? అరణ్యమునందు అగ్నిహోత్రం పుడుతుంది, 2 చెట్లు రాసుకుని పుట్టిన అగ్నిహోత్రం ఏం చేస్తుంది? అరణ్యాన్ని తినేస్తుంది. అలా నువ్వు నేర్పిన రంధ్రాన్వేషణం నీ ఇంటిని తినేస్తుంది, నీ ఇంటి పరువు బజారున పడిపోతుంది. రాక్షస బుద్ధి అంటే అదే. కాబట్టి కలహం ఏం చేస్తుంది? అమంగళమునకు దారి తీస్తుంది. పోతన గారు తీర్పు చెప్పేశారు అంతే ఒక్క మాటలో.